అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష 2019-20 మీరు ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా 2019-20-48 కాక కాస్త 58 నుంచి 61% ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా 48% నుంచి ఏకంగా 61% పోయి ఇవాళకి కూడా 2023-24 కూడా 57% అది ఈరోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది. అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష స్లైడ్ నెంబర్ 3 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా గమనించినట్లయితే అధ్యక్ష ఇది కూడా కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష 2015 నుంచి 2019 మధ్యలో గమనించినట్లయితే అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 42% రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష 35% మేరకు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేర కన్నా కూడా బెనిఫిట్ వచ్చింది. అంటే డెవల్యూషన్స్ కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేసినప్పటికీ కూడా కనీసం 35% అన్న వాళ్ళు ఇచ్చినారు. వాస్తవం ఏమిటనంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే 42% చేసినారో ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా 42% ఇస్తే ఏ రాష్ట్రమైనా కూడా సంతోషపడుతుంది. ఎందుకంటే అది సిఫార్సు, దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్సు. అయితే కేంద్రం అధ్యక్ష రాను సెస్సులని సర్ఛార్జులని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు ఈ సర్ఛార్జులు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్లోకి రావు, అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. 100% దాంట్లో వచ్చిన ఆదాయం కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా వస్తూ ఉన్నాయి. అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 32% చేస్తే అప్పట్లో 28% రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. అదే 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేస్తే కనీసం దాంట్లో 35% అన్నా కానీ కనీసం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం సిఫార్సు 41% అన్నా కనీసం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్దీ 31.5% మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం 35% అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది 31.5% పడిపోయింది. అంటే 35 నుంచి 31.5% పడిపోవడం అంటే 10% డ్రాప్. అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు నడపవలసిన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తూ ఉన్న డేటా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష, అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా 2018-19లో మీరు గమనిస్తే 32,000 వస్తే 2019-20కి వచ్చేసరికి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి, ఆ ఆదాయాలు పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ప్రపోర్షనట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గమనిస్తే 2018-19లో 32,780 కోట్లు రాష్ట్రానికి వస్తే
2019-20లో 28,000 కోట్లకు తగ్గింది. 2020-21కి వచ్చేసరికి అది 24,460 కోట్లకే పడిపోయింది. కోవిడ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అది మళ్ళీ 2021-22కి 36,000 కోట్లకు చేరింది. ఇప్పుడు 2022-23కి 38,000 కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నులు వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా, స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7%గా మనకు వచ్చే పరిస్థితి నుంచి 2019-2023 మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.92% పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక మూడవ అంశం అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాలు అధ్యక్ష, గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్టయితే అధ్యక్ష, చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుణాంకాల ప్రకారం అధ్యక్ష, ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, జీఈఆర్ రేషియో, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే, ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 80